ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ డీజిల్ రేట్ల మీద బంద్కు పిలుపునిచ్చిందట, తెలుగుదేశం పార్టీని ఆహ్వానించిందంట బంద్కు రమ్మని. చంద్రబాబు నాయుడు గారు బంద్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉందో తెలుసా, నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. ఆ సామెత ఏమిటో తెలుసా, ఒకరు అరెస్ట్ చేసి పోలీసు కోర్టులో ప్రవేశపెట్టాడట, జడ్జి వచ్చి సీట్లో కూర్చున్నాడట. జడ్జిను చూసిన వెంటనే బోర్డులో ఉన్న ఈ వ్యక్తి బోరున ఏర్చడం మొదలుపెట్టాడట. జడ్జి అడిగాడట పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఎందుకబ్బా బోర్డులో ఉన్న ఆ వ్యక్తి అంత బోరున ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి. ఆ జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిగితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నాడట, సార్ ఆ ఏడుపును నమ్మద్దండి, ఆ మనిషి బోన్లో ఉన్నాడు అని. అంటే ఆ బోన్లో ఉండి ఆ ఉన్న వ్యక్తి ఏమన్నాడో తెలుసా, జడ్జి గారు నాకు తల్లిదండ్రి లేరండి అని చెప్పి బోరున ఏడుస్తూ ఉన్నాడట. జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను మళ్ళీ అడిగాడట, అయ్యో పాపం తల్లిదండ్రి కూడా లేడంటా ఉన్నాడు, తల్లిదండ్రి లేని వాడిని ఎందుకు తీసుకొచ్చారయ్యా అని చెప్పి జడ్జి గారు అడిగాడట బోన్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగాడట, అస్సలు నమ్మకండి సార్ ఈ మనిషి బోన్లో ఉన్నాడు అని. అంటే తన తల్లిని తండ్రిని చంపాడు కాబట్టే ఈ మనిషి బోన్లో ఉన్నాడు అని చెప్పి జాలి ప్రాసిక్యూటర్ అన్నాడట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి నిజంగా అదే. ఈ పెద్ద మనిషి దగ్గరుండి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు దగ్గరుండి పెంచుతాడు, మళ్ళీ ఈ మధ్య మనిషి దగ్గరుండి మళ్ళీ రేపు బంద్కు పిలుపునిచ్చే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటాడట ఈ పెద్ద మనిషి.